కార్యక్రమానికి ఎంత బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులందరికీ, ఎస్పీ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్. ఇది ఇందాక కృష్ణదాస్ గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు అని, అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. పనిలోకి వెళ్ళాలనుకున్నాను ముందు. కృతజ్ఞతని ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్లు ఇచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదని అనుకుంటాను. సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి, నాకు చేయడానికి ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన, మీకోసం పనిచేసే సమయం పోతుంది. పైగా నేను తీసుకునేవి చాలా కీలకమైన శాఖలు, పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది, పొల్యూషన్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. పంచాయతీరాజ్లో దాదాపు మూడు చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి. వాటన్నిటినీ చదవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థ ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను. ఇది మొన్నదాకా మనం తిట్టుకున్నాం ప్రత్యర్థి గత ప్రభుత్వాన్ని విధానాలని మనం అనుకున్నాం, విమర్శించాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేసామో, ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే, నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేసుకున్నాం. ఈ 3000 ఇవ్వలేని పరిస్థితులు, ఒకళ్ళు ఇచ్చిన చాలీ చాలని పరిస్థితులు, ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను. ఈ అత్యంత వెనకబడ్డ, నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే. ఈ మన భారతదేశ సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది. సో ఆ దాంట్లోనే ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి అని. అలాగే స్కిల్ డెవలప్మెంట్, ఇలాంటి మీరు చూస్తే మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెంపు పెన్షన్ విధానం, గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడుతా, మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు. మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాం తప్ప తగ్గించలేదు. ఇది చాలా ఛాలెంజింగ్, అది కూడా చెప్తున్నాను మీకు. మీ దృష్టి కూడా తీసుకురావాల్సింది, వైసీపీ ఒక పెన్షన్ మీకు ఇవ్వాలి. మనకి ఏమంటుంది దాన్ని, మనకి ఏదైతే ఇవ్వాలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్. కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి. ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటులిపినే తెలియట్లేదు. మీరే చూశారు, ఒక చిన్నపాటి కాలువకి చిన్నపాటి ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక 15 కోట్లో 10 కోట్లో, ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వాయర్ అవసరం ఏదైనా ఉంది, లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ, వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచిగా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ 600 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు, మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. సో మేము తీసుకున్న ప్రయారిటీ అది, హంగులకి ఆర్భాటాలకి కాకుండా. నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు, ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు, నేను మీకు మాట ఇస్తున్నాను.
పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం. అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తాం. ఏ కాలుష్యం ఎందుకు ఉంది, దానికి పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు, ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం. అలాగే పంచాయతీరాజ్ శాఖలు చూస్తే జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు. మన మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకలూరు నియోజకవర్గం గురించి చూస్తే 80% అన్ని చేపల చెరువులు ఉన్నాయి, తాగడానికి నీళ్లు లేవు. గోదావరి పారుతూ ఉంది, మన గోదావరి జిల్లాల్లో గోదావరి నది పారుతూ ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతూ ఉన్నాం. మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినా ఉప్పాడ మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకు వెళ్తే తాగడానికి మాకు నీళ్ళు లేవు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన మిషన్కి అసలు నిధులకి కొరత లేదు, మనం అడగాలేదప్ప. ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు. పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు. ఒకసారి కొన్ని పథకాలేమో కేంద్రం ఇచ్చేది 70% ఉంటుంది, 90% ఉంటుంది. దీనికైతే చాలా మ్యాక్సిమం ఉంది, దీనికి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, 90 or 70 అని. అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల 40 crore ఉంది, 50 crore ఉంది, 40-50 crore, 200-300 crore చేస్తే మనకి కేంద్రం నుంచి 1000 crore వచ్చేస్తాయి. అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు, బూడిదలో బస్సు పన్నీరు అది బాధేస్తుంది. అంత విలాసవంతమైన భవనం ఓకే, వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను, ఓకే మీరన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరైనా VIPs వస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు, ఏం చేయకుండా అలా ఉంచండి అన్న, కొత్త ఫర్నిచర్ ఇంకా కొనకండి నేను తెచ్చుకుంటాను అవసరమైతే. అలాగే మన సెక్రటేరియటింగ్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 30-35 వస్తుంది మీకు. నేను సంతకాలు పెట్టి మనస్కరించాల. నేనే అనుకున్నాను జీతం తీసుకొని పనిచేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు. 1000 crore అప్పులు ఉన్నాయో తెలియట్ల, ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తూనే ఉంది. మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి, ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏమి వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను. ఎందుకంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం. అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించి కానీ వాళ్ళు టీఏలు డిఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన సమస్యలు, ఇవన్నీ చెయ్యాలి. యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి. నేను ఈరోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను, నేను అద్భుతాలు చేస్తాం మేము అని చెప్పట్లే కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. ఈరోజున చేయగలిగేది చేసి చూపించాం. ఈరోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది ఇది. మేము అనుకున్న స్కిల్ సెన్సెస్ నేను ముందు ఇనిషియేట్ చేశాను, ఇక్కడ వారాహి సభలో చెప్పాను స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. ఏ ఒక యువతలో ఎంత ప్రతిభ ఉందో తెలియదు మనకి, వారి ప్రతిభను వెలికి తీయాలి, వారి సమర్థతను వెలికి తీయాలి. వాటిని పెట్టుకుని అది మొదటి అది సంతక 5 సంతకాలు అది ఒకటి అయింది. అలాగే ఈరోజున మేము మాట చెప్పినప్పుడు ఒక మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొదట మొత్తం పెన్షన్స్ అందుకునే లబ్ధిదారులు 40,70,765 మంది. దీనికి సంబంధించిన డబ్బు రూపంలో మొత్తం 27,34,00,000. వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వాళ్ళు దాదాపు 20,396, వితంతు పెన్షన్లు అందుకునే వాళ్ళు 9,970, దివ్యాంగులు పెన్షన్ తీసుకుని 4,819, మత్స్యకారులు 1,498, చేనేత కార్మికులు సంబంధించిన 997, కల్లుగీత కార్మికులు 619, డబ్బు కళాకారులు 230. ఇలా కాకుండా అలాగే ట్రాన్స్జెండర్స్ కానీ ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారమ్మా, దీని గురించి మీరు ప్రత్యేకంగా మీకు మాట్లాడతాం మీ గురించి ప్లీజ్.
కరెక్టే, ఇవన్నీ మీరు ఒక్కరోజు వినండి వినండి, మీరు ఆవేశపడకండి, కూర్చోండి, వినండి 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 వినండి, దయచేసి వినాలి. మీరు జర్నలిస్టా, మీరు సంఘం నుంచి వచ్చారు, ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ముందు ఎక్కడో చోట ఒక అడుగు మొదలు పెట్టాం. మీ తమరి పేరు జాన్వి, మీ పేరు, మీ పేరు సార్? ఓకే గోవిందరావు గారు. ఇది ఎక్కడ ఒక చోట మొదలు పెట్టాం గుర్తుపెట్టుకోండి. ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు, ప్రతి ఆల్టర్నేట్ వీక్ నేను వచ్చి పిఠాపురంకి వచ్చి కూర్చుంటాను. అవి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి ఖచ్చితంగా. దీంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా అర్హత లేని వాళ్ళని పెట్టారని, అర్హత ఉన్న రకరకాల కామెంట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కలెక్టర్ గారు వీళ్ళందరూ సలహాలు ఇచ్చేది ఏంటంటే, కేంద్ర కేబినెట్కి చెప్పాలి మనం, రాష్ట్ర కేబినెట్కి చెప్పమంటుంది ఏంటంటే, ఒక రీసర్వే కూడా జరిగితే చాలా మంచిది దీని మీద అని. ఖచ్చితంగా కలెక్టర్ షాన్ మోహన్ గారు చెప్పిన ఈ సలహాని రాష్ట్ర కేబినెట్ ముందు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గరికి దృష్టిలో కూడా పెడతాం. అది కేంద్ర కేబినెట్లో, రాష్ట్ర కేబినెట్లో మేము చర్చిస్తాం. ప్రతి ఆల్టర్నేట్ వీక్ కలెక్టర్ గారు ప్రత్యేకించి వచ్చి ఈ ఏమైతే ఈ సమస్యలు ఉన్నాయో, గ్రీవెన్సెస్ ఉన్నాయో ఆయన మాటిచ్చారు. అంటే ఒక యువ కలెక్టర్ అంత ముందుకొచ్చి, నేను ఒక ప్రతి రెండో వారం వచ్చి కూర్చుంటాను, అంత బిజీ స్కెడ్యూల్ నాకు తెలుసు, ఒక అడ్మినిస్ట్రేషన్ ఎంత కష్టం అన్నది తెలుసు. అలాంటి సమయంలో ఒక ఎవ్రీ ఆల్టర్నేట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి గ్రీవెన్సెస్ నేనే వ్యక్తిగతంగా చూస్తాను అన్నందుకు వారికి ప్రత్యేకంగా మోహన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞత. అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి 40% దాటితే తప్ప మనకి దివ్యాంగుల సర్టిఫికేట్ రాదు అనేది డాక్టర్లు అసెస్ చేయాలి. ఒకసారి 90% ఉంటుంది కానీ దాన్ని అసెస్ చేయరు. అందుకని ఇందాక మాట్లాడుతున్న సదన్ సర్టిఫికేట్ నేను పదం అంటే, ఒక డాక్టర్ వచ్చి ఎంత శాతం దివ్యాంగ మనకి ఈ వారి శరీరంలో పనిచేయట్లేదు, ఏ అవయవాలు పనిచేయట్లేదు, ఒక నిర్ధారణకు రావడానికి దాదాపు కొంచెం ఆ బాధ్యత సమయం తీసుకోవాలి. దీన్ని నడిపే నాయకత్వం కానీ వ్యవస్థ కానీ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ నిర్వీర్యంగా ఉన్నాయి, కొంత జోష్తో పనిచేయట్లేదు. మేమందరం ఎందుకున్నామంటే ఇక్కడ ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి గంట ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి, ప్రజా సంక్షేమం పనిచేయడం కోసమే ఉన్నాం. ఎందుకంటే మేము విజయాలు విజయయాత్రలు చేయడానికి నేను లేను ఇక్కడ. ముఖ్యంగా నాకు సంబంధించినంత వరకు నేను పిఠాపురానికి సంబంధించి, పిఠాపురం నీటి సమస్య తీర్చాలి, ముందు కనీస రక్షిత మంచి నీరు ఇవ్వగలగాలి, అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా నా కనీస బాధ్యత, ఉపాధి అవకాశాలు తీసుకురావాలి, అలాగే ఎన్ని పెన్షన్స్ ఉన్నాయో, సరైన అర్హులందరూ, మిస్ అయిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఇచ్చేలాగా నా మొదటి ప్రయత్నం. అలాగే ఏవైతే మనకి ఈ సమస్యలు అయితే ఉన్నాయో, మనకి వ్యవసాయానికి సంబంధించి కానీ, కాలువలు పూడికలు కానీ, అలాగే ఇప్పుడు చూస్తున్నారు బయట ఆ డయేరియా మనకి డ్రైవ్ చేస్తున్నారు ఇప్పటి నుంచి ఆగస్టు దాకా. ఇంకా చాలామంది శుభ్రంగా పారిశుద్ధ్యం పరిస్థితులు లేకపోవడం వల్ల, పంచాయతీరాజ్ శాఖ మన మీటింగ్లో కూర్చొని ఉంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, అడ్వైజర్స్గా ఒక్కొక్కరు కూర్చొని ఎంత గొప్పగా చేస్తున్నారంటే, కాదు వాళ్ళ వాళ్ళ సమర్థతని ప్రతిభని ఉపయోగించుకోవడం మనకు తెలియట్లా. అందుకని నేను ఏం చెప్పానంటే, ముందు మన పిఠాపురం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికంటే ముందే మన మండలాల్లో, మన కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ, మిగతా ఏమో మనకి గొల్లపల్లి మండలం కానీ, ఇక్కడ మనకున్న మండలాల్లో ఎక్కడ చోట కొన్ని పర్టికులర్ గ్రామాలని పంచాయతీని సెలెక్ట్ చేసి అసలు పారిశుద్ధపు సమస్య తీసేలాగా ఉండాలి. అది ఫస్ట్ నా ప్రయారిటీ. అది కనీసం రక్షిత మంచినీరు, కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలాగా. సో ఆ ప్రయత్నంగా ముందు మేము అడుగులేస్తాం. నేను ముందు కూడా నేను చెప్పాను, ముందు విజయయాత్ర పెట్టమన్నారు రాగానే. నేను చెప్పాను నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ, పని చేయాల్సిన పోలీస్ యోస్కి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి. వాళ్ళు పని చేయాలి, వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. ఎంతసేపు కూర్చోబెట్టి మనం గత సంవత్సరాలుగా నలిగిపోయాం. ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు. అందుకని ఈ విజయయాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి, పిఠాపురం నా సోదరులందరికీ, ఆడపడుచులకి, అన్నదమ్ములందరికీ నేను పని చేసి మరి అప్పుడు విజయయాత్ర చేస్తే నాకు ఒక తృప్తి ఉంటుంది.
గెలిచినందుకు నాకు ఆనందం లేదు. పనిచేసి మీ మన్నన పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది. మీ మన్నన పొందే వరకు అప్పుడు నాకు నేను ఎమ్మెల్యే అప్పుడు నేను ప్రకటించుకుంటాను. ఇప్పుడు మీరు అంటే నాకు నిజంగా నాకు హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు. నాకు చాలా చాలా నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటాను. నేను పనిచేసే వరకు కొన్ని వదలను. ఇక నాకు పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను, భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక కాంక్ష ఉంది, ఆకాంక్ష. ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి, ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమ ముఖ్యంగా రావాలి, అవన్నీ తీసుకురావాలి. ఇక్కడ నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి. ఇక్కడి నుంచి చాలా విభిన్నమైన ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతాను, వాళ్ళందరికీ ఇక్కడికి రావాలి, తీసుకొస్తాను. అందుకే నేను ఈరోజును కూడా చెప్పాను, ప్రజలకు అందుబాటులో ఉండండి. నా ఆఫీస్ కూడా చెప్పాను ముందు, నా సేఫ్టీ కోసం పోలీస్ మన సెక్యూరిటీ నామ్స్ ప్రకారం కంచెకించబడితే అవన్నీ తీసేసి ఉంచనివ్వండి. కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి. ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశానో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి. ఒకేసారి మీద పడితే కష్టం అవుతుంది, అంతమించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటాను, అలాగే ఉంటాను. కాకపోతే నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నాకు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, నా స్టాఫ్ ఉన్నారు, స్థానికంగా మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు. ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకుంది, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం లీడ్ చేస్తున్న లీడ్ పార్ట్నర్గా జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం, నేను చాలా ప్రత్యేకించి చెప్పాను. ఈరోజు నేను ఫస్ట్గా ఆయన పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందమైన అనిపించిందంటే, ఈ ఫైనాన్స్ జగులరీని, ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని తీసుకు. అందుకని మీకు ఫస్ట్ డే చెప్పిన రోజుకి పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు, అందరూ ఛార్జెస్ తీసుకొని. ఆయన అనుభవం వల్ల ఈరోజు మీకు వెంటనే మీ చేతికి ఇలా వచ్చినాయి. అది కూడా ఆయన మాట చెప్పారు, 3 నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ సమయంలోది. అలాగే కూర్చోబెట్టి 7,000 ఇవ్వడం కానీ, మీకు ముఖ్యంగా దివ్యాంగులకు 15,000 మీరు అడిగింది, 10,000 అమ్మ రోజున మీరు అడిగారు, కానీ 15,000 ఇదేంటంటే మీరు ఒకళ్ళు కాదు, నాకు తెలుసు మందకృష్ణ మాదిక్ గారు ఎంత చేశారు నాకు తెలుసు. అది ఆయనకి నిజంగా ఈ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను. అందరం కలిపి చేసేదమ్మా, అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది నేను రిపీటెడ్గా నేను ఫస్ట్ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత, ఉప ముఖ్యమంత్రి స్థానం తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ నాకు భయం లేదు. నాకు ఎందుకంటే నేను 10 రూపాయలు డబ్బులు వెనక్కి వేసుకోవాలను, లేదంటే నాకు కొత్త పేరు రావాలనో నాకు నిజంగా లేదు. నాకు ప్రజల్లో చాలా సుస్థిరమైన స్థానం ఇచ్చారు. నేను ఒక నటుడిగా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు నాకు డబ్బు కుదరలేదు, నాకు రాజకీయాలకి డబ్బుకి సంబంధం లేదు. నాకు సో డబ్బులతో నాకు రాజకీయాలు ముడిపడి, అందువల్ల నేను చేసేటప్పుడు మీకు మొత్తం సాయశక్తిలో పెట్టేస్తాను. మీకు మీరు చెప్పిన ప్రతి సమస్యకి పెడతాను. కాదు డబ్బు అందరికీ ఏముంటుందంటే, రాగానే ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు చిటికలు అయిపోతాయి. అవు కానీ చిటికలు అయ్యే వరకు పనిచేస్తాం. దీనికి ఇప్పుడు మీరు చెప్పారు, మీరు మోహన్ రావు గారు, మీరు గోవిందరావు గారు, ఇవన్నీ మేము మర్చిపోండి. అలాగే వినండి, వినండి ఆ మాట, మా పాయింట్ అర్థమైంది కదా, వినండి. ఇదేంటంటే మీకు వినే ప్రభుత్వం చెప్పడానికి నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని నిలదీయండి అని నేను అడిగినప్పుడు మీరు ఓటేశారో లేదో నేను కూడా అడగట్లా. ఇందాక చాలా నా పెద్దలు వేదిక పైన మాట్లాడుతూ ఒకటే చెప్పారు, ఈ పార్టీ కాకపోతే మేము పెన్షన్లు తీసేస్తున్నారు. కృష్ణరాజు గారు చెప్తా ఉన్నాం, వాళ్ళ పార్టీ మెంబర్లు అయితేనే మేము ఇస్తాం. నేను మీకు మాటిస్తున్నాను, గత ప్రభుత్వంలో కాదు, మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం, ఈ ప్రభుత్వ బాధ్యత. పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే, మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్న వారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది.
చాలా ఛాలెంజింగ్ ఏంటంటే దీంట్లో గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు. డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని, మంచిది అది. కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి ఇచ్చే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నది, కనీసం 100 తక్కువ కాకుండా 300 కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు. దాన్ని లంచం అంటామా లేదంటే చిన్న నజరానా అంటాం ఏదంటే దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలా కాకుండా చంద్రబాబు గారి ఆధినాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం. నువ్వు చెప్పలు కూడా నచ్చింది, నువ్వే చెప్పలు. మోదీ గారు చెప్పలు కొట్టాలి మనం చేసిన కృషికి, నువ్వు అర్థం చేసుకున్నావు. ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల. అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి అని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీరాజ్లో. అంటే మనకి ఒక పిఠాపురంలోనే 620 సెక్రటేరియట్స్ కదా మనకుందండి జిల్లా మొత్తం మీద. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాగింది చెప్పండి ఈ రోజున పెన్షన్స్ ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. అలాగే 620 సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద, పిఠాపురంలో 120 సెక్రటేరియట్స్, ఒక్కొక్క సెక్రటేరియట్కి 10 మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి. అలాగే ఒక పిఠాపురం దాదాపు 1,000 మంది పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా అదనంగా అవసరమైతే వాళ్ళతో కూర్చొని గతంలో 3 రోజులు 4 రోజులు ఇచ్చాడు. అలా కాకుండా ఈరోజు పొద్దున 6 గంటలకు మొదలు పెడితే ఈరోజు రాత్రికి దాదాపు 100% అయిపోవాలి. ఒకవేళ 1-2 ఎవరైనా లేక ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోద్ది, మ్యాక్సిమం రేపు మొద్దున మధ్యాహ్నంలోపు అయిపోవాలి. ఇది టార్గెట్ పెట్టుకున్నాం, దాని దిశగా వెళ్తున్నాం. అందుకని పొద్దున 6 గంటలకి ఈరోజు ప్రారంభం అయిపోయింది. దాదాపు నేను వచ్చే టైంకి 25% అయిపోయింది ఇక్కడ. అదే మీరు ఊహించుకోండి, ప్రభుత్వ ఉద్యోగికి బాధ్యత ఉంటుంది. మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగడానికి లేదు. ప్రైవేటు ఉద్యోగి మిమ్మల్ని అడగలడు, ప్రభుత్వ ఉద్యోగి సెక్రటరీ ఉద్యోగి మిమ్మల్ని అడగలేడు. ఒకళ్ళు అడిగితే మీరు చేస్తారు, దీనికి బికమ్ అన్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. పలానా ఉద్యోగి వచ్చి అడిగాడని అక్కడ ఉన్న మా కూటమి నాయకులకి ఎవరికి ఒక్కళ్ళకి చెప్పినా లేదంటే సంబంధిత అధికారులు చెప్పినా, ఎందుకంటే మీ కష్టం అది. మీ ఒళ్ళు నలిగిపోయి లేదంటే మీ వెన్నుముకు వంగిపోయి రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ దాన్ని దోచుకోవడం నిజంగా తప్పదు. అలాంటి పరిస్థితి లేదంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు నేను అంటలేదు. 1-2 పరిస్థితులు ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు గ్రీవెన్సెస్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, జనసేన టీడీపీ బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరైనా సరే ప్రభుత్వం కోసం పనిచేసే ఎవరి దగ్గరికైనా సరే మీరు తీసుకెళ్తే దాన్ని వెంటనే దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి ఎంప్లాయీ దగ్గర ఈరోజు పొద్దున్న నుంచి కనీసం 1,00,000 రూపాయలు ఉంటుంది. ఒక కాకినాడ జిల్లాలోనే 6,000 మంది దగ్గర 1,00,000 రూపాయలు ఉంటుంది. 1,00,000 రూపాయలు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది అకౌంటబిలిటీ, ఎవరి చేతుల్లో నుంచి వెళ్ళదు, ఒక 100 రూపాయలు వెళ్ళదు లేదు. మీ ప్రతి రూపాయి మీకు మాట ఇచ్చాం, మీకు ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి ఇస్తారు, లేదంటే నేను వచ్చి నాలాంటి వాడు వచ్చి మీ దగ్గరికి వచ్చేస్తాను. ఒక ఎమ్మెల్యే కానీ చెప్తున్నాను, ఎవరు లేనప్పుడు. అసలు మేమేం, మన చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏం మాట్లాడుకున్నామంటే అసలు అధికారంలో వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఈ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల్ని వ్యవస్థల్నే నిర్వీర్యం చేసేసింది. మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం. ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే
వారికి బాధ్యత ఇచ్చాం. వారు ఈ రోజున మీకు ఇంటింటికి వచ్చి తిరుగుతూ ఉన్నారు. అలాగే ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, రెవెన్యూ కానీ, మీరు మనం చూసారు సివిల్ సప్లైస్ మన జనసేన పార్టీ నుంచి వచ్చిన మనకి మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఎన్ని వేల టన్నులు పట్టున్నారో మీకు తెలుసు. ప్రభుత్వానికి చెందాల్సిన భూమి అది, మన ప్రజలకు చెందాల్సిన రైస్ అది. మేము మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆ రోజున ఎంతమంది నమ్మారు ఖచ్చితంగా, కానీ ఈరోజు మేము వాస్తవంగా చూపిస్తున్నాం. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము చూపిస్తున్నాం. గోడౌన్లో ఎంత రైస్ ఉందో చూడండి. అక్కడ ఎవరి డబ్బు అది? ఇప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు మా మీరు గోవిందరావు గారు, మన డబ్బు అది, మీకు అర్థమవుతుందా? మీరు ఎవరు వ్యక్తులు నాకు అనవసరం నాకు అది బట్టి. మన మీకు డబ్బు సంపద పెరిగితే మనం డబ్బులు ఇవ్వగలం. సంపద లేకుండా కూర్చోబెట్టి ఇండివిజువల్స్ రిచ్ అయిపోతున్నారు. ఇక్కడ వ్యవస్థల్ని చంపేస్తున్నారు, వ్యక్తులు పెరుగుతూ ఉన్నారు. వ్యవస్థలు పెరిగి డబ్బు ఉంటే తప్ప, మీరన్న కాదు 40 కాదు 100,000 మందిలో డబ్బు ఇవ్వగలం. మేము దానికోసం పనిచేస్తున్నాం. కొంత మీరు పెద్ద మనసుతోటి మాకు మీ ఆశీర్వాదం కావాలి. పని చేయడానికి సిద్ధంగా ఉంది, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దాటేయడానికి చెప్పట్లో, కానీ ఇంత అడ్డగోలుగా అవినీతి ఉందండి, ఇంత అడ్డగోలు అవినీతి ఉంది. ఒక్కొక్క చోట వెరైటీస్ మైన్స్ లేవు, ఆల్మోస్ట్ నీళ్ళు ఖాళీ చేశారు కడపలాంటి చోట్ల. మైనింగ్ కానీ ఇసుక కానీ ఇప్పుడు తవ్వాలి ఒక్కొక్కటి ఎన్ని బయటపడతాయో తెలియదు. గత ప్రభుత్వం నేను చెప్పాను మీకు, ఇది విండిక్టివ్ గవర్నమెంట్ కాదు, ఇది కరెక్షన్ గవర్నమెంట్. ఇది తప్పులు ఎవరు చేసినా కరెక్షన్ చేస్తాను తప్ప కూర్చోబెట్టి సాధించడానికి మేము లేవు. అందుకే మీరు చూస్తే మేము ఎక్కడ కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడమంటే, వీఆర్ ప్రో పీపుల్, ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇది. మేము విండిక్టివ్గా ఉన్నాం, మేము దాంట్లో నేను ఎక్కువ. కానీ అలా అని చెప్పి మీ తప్పుల్ని దాయం మేము. ఇప్పుడు మీరు రైస్ దాచేసారు, మీరు అక్కడ మీ గోడౌన్లో దాన్ని బయటికి తీస్తాం. దాని సంబంధిత వ్యక్తులు మీరు తప్పు చేస్తే దాన్ని భరించండి. మరి దాంట్లో మేము దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ముఖ్యంగా ప్రతి చోట్ల కీలకమైంది కనీస రక్షిత మంచినీరు, కనీస సౌకర్యాలు, రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ ఇవన్నీ బాగుండాలి. దానికోసం ముందస్తుగా వెళ్తున్నాం. క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతుంది ఏంటంటే రోడ్లు వేయాలి. ఫస్ట్ రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి, డబ్బులు ఎక్కడి నుంచి తీయాలి? ఈ ప్రతి కనిపించిన ప్రతి చోట తీసేసుకున్నారు డబ్బులు. మీకు ఎట్లా ఉంటుంది, మీరు ఒక్కొక్క స్లైడ్ చూపిస్తూ ఉంటే డబ్బులు వరుసగా ఉంటాయి. మీరు చూడండి, చిన్న నా జీవితంలో నేను ఇప్పుడు దాకా నేను ఇన్ని 100 కోట్లు సంపాదించాను. లాస్ట్ నేను 10 ఇయర్స్ నేను కూర్చోబెడితే లాస్ట్ నేను సినిమాలు వచ్చినప్పటి నుంచి సినిమాల్లో నేను సంపాదించింది దాదాపు 100 పైన 1 కోట్లే ట్యాక్స్ కట్టుంటాను. అలాంటి నేను నా ఆడిటర్ ఏదన్నా చెప్తే నేను ఆ లెక్కలు చూపించేవాడు. నాకు ఈ లెక్కలు ఇట్లా ఉంటాయి, ఇవి ఉంటాయి, మీకు ఏమంటారు ఈ హెడ్ కింద ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంత ట్యాక్స్ కట్టింది అంటే నా తలపోటు వచ్చేసేది. ట్యాక్స్ ఎంత కట్టాలో చెప్పండి అని వాడు. నేను నా జీవితం మొత్తం మీద పంచాయతీరాజ్ శాఖ అకౌంట్ల మీద కూర్చుంది నా పర్సనల్ అకౌంట్. 20 సంవత్సరాల నుంచి పైన నుంచి పనిచేస్తా ఉన్నాను. నా అకౌంట్స్ ఇప్పుడు దాకా నా ఇన్ని లెక్క నా ఆడిటర్తో కూర్చున్నది నా అకౌంట్లో చూసుకుంది గంట గంటన్నర ఉంటుంది, 2 గంటలు ఉంటాయి మ్యాక్సిమం. ఏది నేను చెప్పి లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను అడిగి ఒకటే ప్రశ్న, ఎంత ట్యాక్స్ కట్టాలి, కట్టేయండి, ఇచ్చేయండి. కానీ ప్రజల డబ్బుకి వచ్చేటప్పటికి నేను మొత్తం కూర్చున్నాను. 4 గంటలు ఒక్కొక్క సెషన్లో కూర్చుంటే ఇక్కడ 3 వేల కోట్లు పోయింది, ఇక్కడ 400 కోట్లు. అంటే ఆ ఫిగర్ నేను ఆడిటర్ కాదు, గుర్తుపెట్టుకునే ఆడిటర్ కాదు నేను. అలా కాదు, వాళ్ళు ఏంటంటే ఇష్టారాజ్యంగా పనులు అవ్వలా. నేను అడిగాను రోడ్లు వేసారు ఇక్కడ అన్నాను, రోడ్లు వేసారని మనం కరెక్ట్ చేసుకోవాలి. మన స్టేట్మెంట్ స్లోగన్ కంటే కూడా తప్పులు ఎక్కడ జరిగినాయి, తప్పులు భవిష్యత్తులో ఎలా జరగకూడదు, మనం ఎలా చేయకుండా ఉండాలి, దీని మీద పెట్టుకుంటాం. నేను విన్నది చెప్తున్నా అంటే నా అకౌంట్స్నే కనీసం 2 దశాబ్దాలుగా ఇన్ని సంవత్సరాలు చూసుకొని నేను, వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్స్ మనీ, నా మన జాతి వనరులు కానీ, మన జాతీయ వనరులు కానీ, మన జాతీయ సంపద కానీ, దానికోసం నేను ఒక ఆడిటర్ లాగా అయిపోయి నేను కూర్చొని ఎత్తుకుతూ ఉన్నాను. ఇక్కడ ఏముంది, దీనికి దానికి తేడా ఏంటి చెప్పండి నాకు. ఈ 100 కోట్లు ఎట్టిల్లింది, ఈ మార్కెట్ యార్డ్ నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారు, దీనికి ఏంటి ఇట్లా అడుగుతుంటే పాప అధికారులు కూడా ఇబ్బంది పడతాం, నాకు అర్థమవుతుంది. నేను చెప్పాను అసలు మిమ్మల్ని సాధించడానికి కాదండి, మన ప్రజలకి రేపొద్దున అసెంబ్లీలో నన్ను అడిగినా కానీ, రేపొద్దున ఎక్కువ నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ, నేను మీకు అకౌంటబిలిటీ అని చెప్పాను, మీకు అదే అకౌంటబిలిటీ అని తీసుకొస్తున్నాను.
పంచాయతీ రాజ్ శాఖ నేను చెప్తున్నా, పంచాయతీ రాజ్ శాఖ మొత్తం రూరల్ 70% రాష్ట్రంలో పంచాయతీ శాఖ పరిధిలో ఉంటాయని పిఆర్ మినిస్ట్రీలో. నా కోరిక ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మనం 100% ఎలా కొట్టామో స్ట్రైకింగ్ రేట్ 21/21 ఎలా కొట్టామో, అలాగా రక్షిత మంచినీరు అసలు లేని లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక. అది ఎంత సాధ్యపడద్ది అనేది నిధులు నా విల్లో పవర్ నా విల్లో శక్తి ఉంది, నా సంకల్పం శక్తి ఉంది, వనరులు బడ్జెట్ మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చే విధానాన్ని బట్టి ఒక్క గ్రామం కూడా లేకుండా అసలు రక్షిత మంచినీరు లేకుండా ఒక గ్రామం లేదు అది అనిపించుకోవాలి. అలాగే ఎక్కడో మారుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారు, అది పోవాలి. నా కోరిక ఏంటంటే నేను ప్రజా మన పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగా, నేను అరకుకి వెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి, అక్కడ నేను వారి కష్ట నష్టాలు చూడాలి. నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, పిఠాపురం ప్రజలకి నేను ఎందుకు ఇంత రుణపడి, నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే. కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలరా, నేను అలా అంటున్నా అవ్వాలి అనుకున్నాను. నేను దానికోసం ప్రయత్నం చేశాను, నేను పదవుల కోసం నాకు నిజంగా తెలీదు. కానీ ఈరోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు ఓటర్కి ప్రతి ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకి వేసాం, సరైన కూటమికి వేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాలన. ఒక్కళ్ళు ఇప్పుడు బిడ్డ నీ పేరు ఏంటన్నా, నీ పేరు ఏంట్రా, పైకిరా బయట పైకి పై తీసుకు, ఏం పని పేరు, ఏం పని పేరు, నేను చాలాసార్లు నా గొల్లపురానికి వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు దొరుకుతారు ఏంటో మన అంటే మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏం అర్థమైంది తెలియదు కానీ చప్పడు కొట్టాడు ఛత్రి. నాకు నిజంగా అనిపిస్తాయి ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం. ఇప్పుడు నేను రక్షిత మంచినీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది, కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి, మంచి చదువు చెప్పించగలగాలి వీళ్ళకి, ఏం చెప్పి ఏం చేయగలం వీళ్ళకి, కనీసం వాళ్ళకి వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళు చదువుకోవడానికి కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ చదువుకోవడానికి బడి కానీ. నేను చెప్తాను 2047 చంద్రబాబు గారి ఇదే అనుకుంటున్నాను, చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు, అద్భుతంగా రాణించాలి, భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని మోడీ గారి కోరిక అదే. ఆ కోరిక నిజం నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి. వీళ్ళ నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురాలా, వీళ్ళకి నేను వీళ్ళ గుండెలు చేసి చెప్తున్నాను, వీళ్ళకి భరోసా ఇవ్వడానికి వచ్చాను మేము ఉన్నామని. ఆ బిడ్డల కోసం నేను ఎంత తపన పడుతున్నా నాకు తెలియదు కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తారు నాకు. ఆ ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది, ఈ బిడ్డల కోసం ఇక్కడ మీకు మాట ఇస్తున్నా, నేను ఒక తరం కోసం కాదు 2 తరాల కోసం పనిచేయాలి. వాటి కోసం పనిచేస్తాను తెలుసుకుంటూ మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారు అధికార యంత్రాంగానికి ఆర్డీఓలందరికీ వేదిక పైన ఉన్న అధికారులందరికీ ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ తెలుగుదేశం నాయకులందరికీ ఇవన్నీ నేను ఇలా తీసుకున్నాము. అంటే ఇక్కడ ఇదండి, ఇది జనవాణి కార్యక్రమం కాదు, మీరు మీరు మన నాయకులకి ఇచ్చి నాకు ఇస్తారు, ప్రత్యేకంగా తీసుకున్నాను. అలాగే ముఖ్యంగా జనసేన నాయకులకి మీరు చేసిన కష్టం నేను మర్చిపోలేను. నేను ఇప్పుడు ప్రారంభించాను, ఇల్లు వెతుకుతున్నాను, ఇక్కడ నా సొంత స్థలం వెతుకుతున్నాను. సొంత ఇల్లు కట్టడానికి నిర్ణయించుకున్నాను, ఇక్కడ కట్టబోతున్నాను. సో మీ అందరి ఆశీర్వాదాలు కావాలి, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ఇక్కడున్న మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.